ఎవరు? ఏం అయిపోయాడు అతడు? లోకస్తుడుగా మారిపోయాడు, లోకాన్ని ప్రేమించి లోకంలో కలిసిపోయాడు. దేవ మంచోడు వచ్చాడు అంటే మంచోడు. ఎప్పుడైతే లోకాన్ని ప్రేమించాడో దేవుని కోల్పోయాడు. ఒక వ్యక్తి భ్రష్టుడైపోయాడంటే అర్థమైంది, ఆత్మను కోల్పోయాడు. సౌలు చెడిపోయాడు. ఎలా? సౌలులో దేవుని ఆత్మ ఉన్నంత వరకు సౌలు మంచిగానే ఉన్నాడు. సాంసోను ఎలా చెడిపోయాడు? దేవుని ఆత్మ సాంసోను ఉన్నంత వరకు మంచిగానే ఉన్నాడు. ఆత్మను కోల్పోయిన తర్వాత సాంసోను పరిస్థితి గందరగోళం. మళ్ళా దేవుని ఆత్మను పొందుకున్న తర్వాతనే మళ్ళా అతడు పశ్చాత్తాపడ్డాడు. కానీ పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు ఉదాహరణ మనం చెప్తున్నాను. ఇప్పుడు అననీయ సప్పిర ఉన్నారు. వీళ్ళు ఎలాంటి సంఘంలో ఉన్నారు? వీళ్ళకి పాస్టర్ ఎవరు? పేతురు గారు. పేతురు గారు చేసిన అద్భుతాలు మనం చూసినట్లయితే పేతురు గారు వాక్యం వింటేనే దేవుని ఆత్మను పొందుకున్నట్ట కదా. వాక్యం వింటూనే వారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. అంటే అలాంటి పౌలు గారి సంఘములో పౌలు గారి దగ్గర వాక్యాన్ని వింటువంటి అననీయ సప్పీరాలు అలాంటి భయంకరమైన పాపాన్ని చేశారంటే వాళ్ళ ఆత్మను ఖచ్చితంగా బాధ పెట్టుంటారు. వాళ్ళ ఆత్మను కోల్పోయారు కాబట్టి అలాంటి స్థితికి దిగజారిపోయారు. దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి మరలా పాపము చేస్తున్నాడంటే అందులో డౌటే లేదు, వాళ్ళు దేవుని ఆత్మను కోల్పోయారు. అయితే కొంతమంది దేవుని ఆత్మను కోల్పోయి మరలా పశ్చాత్తపడ్డారు. ఎట్లా? సౌలు వలె కాకుండా సాంసోను వలె మరలా అలా పొందుకున్న వారు. కానీ కొంతమంది పోగొట్టుకున్నారు కానీ తిరిగి పొందుకోలేకపోయారు. అందుకే వారి జీవితాలు విషాదముతో మిగిలిపోయాయి. విషాదముతో మిగిలిపోయాయి. కాబట్టి ఈ నూతన నిబంధన కాలంలో కూడా చాలా మంది ఆత్మ, మీరు కొంతమంది సేవకులు చూడండి, ప్రస్తుతాన్ని మన కళ్ళు, కొంతమంది ఒకప్పుడు గొప్పగా వాడబడ్డారు, ప్రజలంతా పొలోముని వెళ్ళేవారు. కానీ ఈరోజు అలాంటి కొంతమంది సేవకుల్లో లేదు, ఆ ఫైర్ లేదు, ఆ మిరాకల్స్ లేవు. ఎందుకు అంటే ఏదో జరిగింది తనలో. అంటే ఈరోజు ఒకప్పుడు వాడబడిన వ్యక్తులు, ఒకప్పుడు మంచి బలమైన సేవ చేసేవాళ్ళు, ఈరోజు కొంతమంది ఏమి చేయలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సౌలుతో ఉన్నప్పుడు సౌలు మినిస్ట్రీ సూపర్ గా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు సౌలును విడిచి దావీదుకి వచ్చినప్పుడు ఇప్పుడు దావీదు పరిచర్య బాగుందా, సౌలు పరిచర్య బాగుందా? మరి సౌలు పరిచర్య ఏమైపోయింది? అట్టని ఈ రోజుల్లో కూడా ఎవరి పరిచర్య అయితే వర్ధ, ఇంకోటి పరిచర్య అంటే పెద్ద పెద్ద కాదు, దేవుడు ఒక్కొక్కరికి వారి యొక్క సామర్థ్యమును బట్టి దేవుడు ఇచ్చాడు. కొంతమంది చిన్న సంఘాలు ఉండొచ్చు, కొంతమంది పెద్ద పెద్ద, కానీ సంఘాలు పెద్ద యాచిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చినది, వాళ్ళు నమ్మకంగా ఉన్నప్పుడు అది చిన్నది కానీ పెద్దది కానీ వారు వర్ధిల్లుతూ ఉంటారు. కానీ ఈరోజు ఒకప్పుడు బలముగా వాడబడిన వారు మీరు ఒకసారి, అంటే ప్రపంచ వ్యాప్తంగా మీరు ఒకవేళ చూసుకున్నా మీరు చూడండి, ఒకప్పుడు వాళ్ళ పరిచర్య సూపర్ న్యాచురల్ ఉండేది. కానీ ఈరోజు ఆ పవర్ మినిస్ట్రీ లేదు. మీరు కూడా చూడండి, అంటే చిన్న కనుక్కోవటానికి ఒక వ్యక్తిలో ప్రారంభంలో ఉన్న ఫైర్ అనాయింటింగ్ ఈ రోజుల్లో వాళ్ళ దగ్గర ఉన్నదో లేదు చూడాలంటే, ప్రారంభంలో ఫైర్ అనాయింటింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటే వాళ్ళ వీడియోస్ కానీ వారి మెరాకల్స్ కానీ అప్డేట్ అయి ఉంటాయి. చాలా గమనించాలి. ఒకప్పుడు వాళ్ళు ఎలాంటి అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వాళ్ళు జరిగించాడు, అయ్యే అద్భుతాలు, స్వస్థతలు, డెలివరెన్స్ కూడా ఇప్పుడు కూడా జరుగుతుంటాయి. కానీ కొంతమంది మీరు వీడియోలు చూడండి, ఇప్పుడు జరిగే అద్భుతాలు ఒక్కటి కూడా ఉండదు. ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం చేసిన స్వస్థతలు అయ్యే ఇప్పుడు చూపిస్తుంటారు.
ఎందుకని? ఇప్పుడు జరగటం లేదు, ఎప్పుడో జరిగిన ఇప్పుడు చూపిస్తున్నారు. ఎప్పుడో జరిగిన పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేసిన ఎప్పుడో చేసిన వాటిని ఇప్పుడు అవి పాతే చూపిస్తున్నారు, కానీ కొత్త ఏం జరగటం లేదు. అయితే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు పాత వీడియోస్ ఏముండవు, అంటే అన్ని కూడా అప్డేట్గా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా కోల్పోలేదు కాబట్టి అన్ని మెరకలు ఫ్రెష్గానే జరుగుతున్నాయి. మొన్న ఒక రోజు కనిగిరి వెళ్తే పచ్చడి చాలా చల్లగా ఉన్నది అన్నమాట. డౌట్ వచ్చి అడిగా, అసలు పచ్చడి ఎప్పుడు కూడా చల్లగా ఉండదు కదా, హోటల్ వేసి పచ్చడి ఏంటి అంటే అది ఈరోజు పచ్చడి కాదంట, నిన్నటి పచ్చడి. అంటే ఈరోజు వాళ్ళు చేయలేదు నిన్నటి పచ్చడి, ఈరోజు వాళ్ళు. అలానే కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు కోల్పోయిన తర్వాత వాళ్ళకి చల్లగా అయిపోతారు. ఆ ఫైర్ ఉండదు, ఆనాయింటింగ్ ఉండదు. అది ఆ సింప్టమ్స్ అనేది మనకు అర్థమైపోద్ది, క్రమక్రమేణ స్లోగా అర్థమైంది. కాబట్టి నూతన నిబంధన పాత నిబంధన కాలంలో ఉన్నారు ఆత్మను పొందుకున్నవారు, ఆత్మను కోల్పోయిన వారు. కొత్త నిబంధనలో ఆత్మను పొందుకున్న వారు ఉన్నారు, ఆత్మను కోల్పోయిన వారు కూడా. ఆ రోజు అందుకే దావీదు ప్రార్థన చేశాడు, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయద్దంటే అర్థం ఏంటి? తీసుకునే ప్రమాదం ఉన్నది. సౌలు నుండి తీసేసేసాడు. అందుకే తెలుసు కాబట్టి దావీదు ప్రార్థన చేశాడు. దావీదుకి ఎలా తెలుసు ఈ విషయము? నీ ఆత్మ నా యొద్ద నుండి చదవను 51వ కీర్తన. దావీదు అనుభవంతో చెప్తున్నాడు ఈ మాట. 51వ కీర్తన పదకొండు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అసలు క్లియర్ గా దావీదు ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఎలా తెలుసంటే, ఒకప్పుడు సౌలులో ఉన్న పరిశుద్ధ దావీదులో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒకప్పుడు సౌలులో ఉన్నాడు. అక్కడ దేవుడు సౌలుని విడిచి దావీదునకు తోడై ఉండెను. సౌలుకి ఏదైతే గతి పట్టిందో, సౌలు ఎలా అయితే దేవుని ఆత్మను కోల్పోయాడో, నేను కూడా ఒకవేళ కోల్పోతానేమో ప్రభువా, నువ్వు రాజ్యాన్ని తీసేసినా పర్వాలేదు, ఎన్ని తీసినా పర్వాలేదు, కానీ నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసే. కాబట్టి బైబిల్లో ఒక మాట రాశారు, అది కాక స్పష్టంగా రాశారు కదా, నీ పరిశుద్ధాత్మను. ఎంత స్పష్టంగా ఎక్కడైనా ఉందా? అక్కడ ఆత్మను యెహోవా ఆత్మను కానీ యెహోవాని, ఇక్కడ చూస్తే నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. సౌలులో తీశాడంటే అందరిలో కూడా తీసేస్తాడు. అయితే దేవుడు ఊరకనే తీసాడు, సౌలులో కూడా ఊరక తీసాడా? దేవుని ఆత్మ వ్యతిరేకం జీవించాడు. కాబట్టి ఇంకోటి అందుకని మనం వ్యతిరేకంగా మాట్లాడు, వ్యతిరేకంగా. నెక్స్ట్ క్లాసులో మీకు దాని గురించి కొంచెం ఎక్కువ చెప్తారు. కాబట్టి పాత నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి.